వైసీపీ ప్రభుత్వంలో కేబినెట్ మార్పుకు సిద్ధమవుతున్నారు సీఎం జగన్. దాంట్లో కొత్త మంత్రి పదవుల కోసం ఆశావాహులు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. అందులో భాగంగా ఏపీ కొత్త మంత్రివర్గంలో చోటు కోసం వారి రాజకీయ అనుభవంతో అధిష్టానం దృష్టిలో పడడానికి సీనియర్ ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా ఆ జిల్లాలో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇద్దరికి మంత్రి పదవులు కట్టబెట్టారు. త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉండబోతుందన్న ప్రచారంతో ఓ ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేలను మంత్రి పదవుల కోసం ఆరాటపడి పోటీ పడుతున్నారు. ఇంతకీ ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఏ జిల్లాకు చెందిన వారు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఉత్తరాంధ్రలో ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న విజయనగరం జిల్లాలో నేతల రాజకీయ అనుభవం కూడా అదే రేంజ్ లో కనిపిస్తుంటుంది. ప్రస్తుతం జిల్లాకు సంబంధించి సీనియర్ నేత బొత్స సత్యనారాయణ, జూనియర్ అయిన పాముల పుష్పశ్రీవాణి మంత్రి పదవుల్లో కొనసాగుతున్నారు. 2019 ఎన్నికలలో చీపురుపల్లి నియోజకవర్గం నుంచి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్యేగా విజయం సాధించగా, పాముల పుష్పశ్రీవాణి కురుపాం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందటంతో వీళ్ళిద్దరికీ జగన్ ప్రభుత్వంలో మంత్రి పదవులు వరించారు. ప్రస్తుతం మున్సిపల్ శాఖ మంత్రి హోదాలో బొత్స సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి గిరిజన శాఖ మంత్రి హోదాలో పాముల పుష్పశ్రీవాణి కొనసాగుతున్నారు. వైసీపీ ప్రభుత్వం త్వరలో చేపట్టబోయే మంత్రివర్గ విస్తరణలో సీనియర్ మంత్రిగా ఉన్న బొత్సను కొనసాగిస్తూ పుష్పశ్రీవాణికి ఉద్వాసన చెప్పే అవకాశాలున్నాయని వైసీపీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. మరోవైపు బొత్సను కూడా మంత్రి పదవి నుండి తొలగిస్తారన్న వాదన ఉంది. అధిష్టానం బొత్సను మంత్రి పదవి నుంచి తప్పిస్తే ప్రభుత్వ పరంగా గళం వినిపించడంలో కొంత ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతో ఆయన పోర్ట్ఫోలియో మార్చే యోచనలో ఉన్నట్లు టాక్ వినబడుతోంది. అదే జరిగితే పుష్పశ్రీవాణి ప్లేస్లో జిల్లా నుండి ఇంకొకరికి కేబినెట్ బెర్త్ దక్కనుంది. దీంతో ఓ ఇద్దరు ఎమ్మెల్యేలు మంత్రి పదవి కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారట. సాలూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న పీడిక రాజన్న దొర మంత్రి పదవి కోసం ఎన్నో ఏళ్లుగా ప్రయత్నం చేస్తున్నారు. ఆయన రాష్ట్రంలో ఎస్టీ సామాజిక వర్గం నుంచి 4 సార్లు గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్నారు. దీంతో అంతా మంత్రి పదవి సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొరకే అనుకున్నారు. గిరిజన నాయకుడు వైఎస్ జగన్లకు విధేయుడు, వరుసగా గెలుస్తున్న ఎమ్మెల్యే, ఇక మంత్రి పదవికి అడ్డే లేదనుకున్నారు. కానీ కథ అడ్డం తిరిగింది. రాజన్న దొర కన్నా జూనియర్గా ఉన్న పాముల పుష్పశ్రీవాణికి ఏకంగా డిప్యూటీ సీఎం పదవి వరించడంతో రాజన్న దొర ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. అయితే రెండోసారి చేపట్టబోయే మంత్రివర్గ విస్తరణలోనైనా మంత్రి పదవి వస్తుందన్న రాజన్న దొర ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి రాజన్న దొర ఏపీ శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్గా కొనసాగుతున్నారు. అయితే ముక్కుసూటి వ్యవహార శైలి కలిగిన రాజన్న దొర అప్పుడప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన నిర్ణయాలను తెలియచేయడమే మంత్రి పదవికి దూరంగా ఉండేటట్లు చేస్తుందని ఆయన అనుచరులు అంటున్నారు. ఇక బొబ్బిలి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న సంబంగి వెంకట చిన అప్పలనాయుడు కూడా మంత్రి పదవి కోసం ఎన్నో ఏళ్లుగా ప్రయత్నం చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం బొబ్బిలి నుండి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం, జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేగా, శాసనసభ విప్గా, ప్రొటెం స్పీకర్గా పనిచేయడమే. కాబట్టి ఈయన కూడా మంత్రి పదవిపై గట్టి ఆశలే పెట్టుకున్నట్లు కనిపిస్తున్నారు. దీనికి తోడు వెలమ సామాజిక వర్గం మంత్రి బొత్స ఆశీస్సులు కూడా ఉండడంతో ఈసారి మంత్రి పదవి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. జిల్లా అంతా కూడా బొత్స కనుసన్నల్లో నడవడం, దీనికి తోడు సంబంగి కూడా తన మనిషి కావడంతో తన చెయ్యి దాటి వెళ్లే పరిస్థితి ఉండదని బొత్స భావిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా జిల్లాకు చెందిన రాష్ట్ర సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ చీపురుపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది జగన్ కేబినెట్లో పురపాలక శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కురుపాం నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొందిన పాముల పుష్పశ్రీవాణి జూనియర్ అయినప్పటికీ ఆమె విధేయత కారణంగా
ఏకంగా డిప్యూటీ సీఎంగా కేబినెట్లోకి తీసుకున్నారు. ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలో మంత్రి బొత్స సత్యనారాయణ, డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణిల మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నట్లు పార్టీలో చర్చించుకుంటున్నారు. మరోవైపు సీనియర్ మంత్రి బొత్స మాటను పుష్ప శ్రీవాణి అడ్డు తగలటంతో జిల్లాలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సజావుగా జరగటం లేదన్న టాక్ ఉంది. మరి ఈక్వేషన్లే పనిచేస్తే ఆమె స్థానంలో ఎవరిని అదృష్టం వరిస్తుందో చూడాలి.